Good morning, everybody. Morning, sir. Yeah, I welcome you all to fifth day, that is last day of this 5-day refresher course on human values and professional ethics. So, since this is last day, I request you that if you have any questions on the content covered so far, please raise those questions. And today, I'll introduce one more topic, and then I'll sum up. Okay. So, go ahead. If there are any questions, I'd like to start with the questions. సార్ మానవం పరంపర వివేకము అనేటువంటి తీసుకున్నాము. మానవ పరంపర అనేది వివేకంతో ఉండే కూడుకుని ఉంటుందని ఇక్కడ ఒక చిన్న క్లారిఫికేషన్ నాకు అవసరం ఉందండి. ఒక వ్యక్తి తన ఎగ్జిస్టెన్స్ కొరకు ఇటు ప్రాణికు అండ్ జీవన ఈ రెండు ఆర్డర్స్ని కూడా డిస్ట్రాయ్ చేసి ముందుకు వెళ్తాడు. దానివల్ల సొసైటీకి కొంచెం బెనిఫిట్స్ ఉండొచ్చు, కానీ వ్యక్తిగా తన యొక్క వ్యక్తిగత పరంపర ఏదైతే ఉందో అది ఆగిపోయే అవకాశం ఉందా? అంటే డిస్ట్రాయ్ చేసాడు కాబట్టి. అలా కాదు అనుకున్నట్లయితే ఈనాడు ఎవరైతే ఫిజికల్గా బాగా వెళ్ళి ఎక్కుబడి ఉన్నారో వాళ్ళకి సంతతి లేక బాధపడుతున్నారు. అంటే దీనికి దానికి అంటే ఎప్పుడో వాళ్ళ పూర్వీకులు లేదా వాళ్ళు ఏదో చేసి ఉండటం వల్ల పనిష్మెంట్గా ఇప్పుడు అనుభవిస్తున్నారా ఆనాడు ఎగ్జిస్టెన్స్ కొరకు అని, ఇది ఒకటండి. రెండోది, మన మాటి మాటికి చాలా సందర్భాల్లో పెయిన్ అనే పదం ఉపయోగించుకుంటున్నాం. ఈ పెయిన్ అనేటువంటిది ఎక్కడ యాక్చువల్ టచ్ అవుతుంది? హృదయానికి మాత్రమే అనుకుంటే హార్ట్కి సంబంధించి ఉంటుందా, బ్రెయిన్కి వస్తుందా, హెడ్కి వస్తుందా అని? అంటే ఈ మూడు కూడా నాకు వచ్చినాయి. ఈ నా బ్రెయిన్కు బాగా చిన్న మెదడు పెద్ద మెదడులో బాధ కలగటము, బాడీ కళ్ళకి బాధ కలగటము, బాడీ మొత్తం నొప్పులు రావడం వచ్చింది. అంటే ఏది పెయిన్ అవ్వటం వల్ల ఇది కరెక్టా లేదా ఎక్కడ ఒక్కో చోట పిన్ పాయింట్కి వస్తుందా? దిస్ ఇస్ ది సెకండ్ వన్ అండి. ఇంకపోతే ఆహారము మెడిసిన్ రెండు మందు దీంట్లో మనం చెప్పారు అంతకుముందు మన యొక్క AAAT మనకు ఈ దీనికి వెళ్ళిన మనం అంటారు దాన్ని యుక్తాహారము దగ్గరికి వెళ్ళినప్పుడు ద రెమెడీ ఆఫ్ ది డిసీజ్ ఈజ్ ఇన్ ద కిచెన్ నాట్ ఇన్ ద హాస్పిటల్ అనే ఒక స్లోగన్ రాసి ఉంది. మన మధ్య సినిమాల్లో కూడాను ఇక్కడ ఏది జంప్ జిల్లాలో కూడాను ఒక ముసలాయనకు ఉన్నట్లయితే ఎప్పుడో మాకు ఔషధం ఉంది అదే తాగుతాము, ఈ మెడిసిన్స్ నాకు వద్దు హాస్పిటల్ రాను అని కూడా చెప్తాము. దాని ఆధారంగా చేసుకుని కూడాను హోటల్స్ అన్నీ కూడా ఇట్లాగ రీబిల్డ్ ఓల్డ్ ఏదైతే ఉన్నాయో మన కస్టమ్స్ ప్రకారం చేయడం జరిగింది. కాబట్టి ఆ రకంగా ఇప్పుడు ఉన్నటువంటి వాళ్ళు ఎవరైతే ఉన్నారో ఈ ఆహారం విషయంలో ఈ హెల్త్ విషయంలో ఇంటిని ఇంట్లో ఉన్నటువంటి దాన్ని ఉపయోగించుకోకుండా ఎక్కువగా బయట ఆధారపడుతున్నారు, ట్యాబ్లెట్స్ మీద ఆధారపడుతున్నారు. దీనివల్ల కూడాను నోయింగ్ అనేటువంటిది ఎంత చెప్పినట్టు అర్థం కావాలి. ఇట్లా వీటి మీద కొంత ఎలాగ అవగాహన కలిగించాలి ఏం చేయాలి ఒకసారి? సార్, మీరు మూడు ప్రశ్నలు అడిగారు. మూడు ప్రశ్నలు కొంచెం డీటెయిల్డ్గానే ఉన్నాయి. అయితే సార్ ముందు మీ రెండవ ప్రశ్నకు ఆన్సర్ చేస్తానండి, పెయిన్ గురించి. అయితే హ్యూమన్ బీయింగ్ ఈజ్ కో ఎగ్జిస్టెన్స్ ఆఫ్ బాడీ అండ్ సెల్ఫ్ ఇది అనుకున్నాం కదా. సో ఇందులో ఏదైనా డౌట్ ఉందా అండి? హ్యూమన్ బీయింగ్ ఈజ్ కో ఎగ్జిస్టెన్స్ ఆఫ్ బాడీ అండ్ సెల్ఫ్. ఓకే, డౌట్ లేదు. ఓకే, సో బికాజ్ ఇట్ ఈస్ లాజికల్లీ యూ ఫీల్ దట్. సో సమ్టైమ్స్ వీ ఫీల్ ఎస్ వీ ఆర్ డిఫరెంట్ ఫ్రమ్ బాడీ. అయితే ఎప్పుడైతే మనం బాడీ కంటే డిఫరెంట్ అనుకుంటామో, ఓకే, అది ఎక్స్పీరియన్స్ అవుతాము, అంటే అది రియలైజ్ అవుతాము, అప్పుడు దెన్ వీ విల్ బీ ఏబుల్ టు సీ ద యాక్టివిటీస్ ఆఫ్ దిస్ జ్ఞానేంద్రియాలు కర్మేంద్రియాలు. జ్ఞానేంద్రియాలు కర్మేంద్రియాల యొక్క దృష్ట మనసు. దృష్ట అంటే ఐ విల్ బి ఏబుల్ టు సీ. సపోజ్ ఇఫ్ ఐఎమ్ సిట్టింగ్ హియర్ అండ్ వాట్ ఎవర్ యాక్టివిటీ యూఆర్ డూయింగ్ ఐఎమ్ ఏబుల్ టు సీ, ఐఎమ్ నాట్ దట్ యాక్టివిటీ, రైట్? ఐఎమ్ నాట్ దట్ యాక్టివిటీ. ఓకే, ఇప్పుడు ఇఫ్ ఐఆమ్ దట్ యాక్టివిటీ అప్పుడు ఏమవుతుందంటే ఈ యాక్టివిటీలో ఎప్పుడైనా సరే ఇఫ్ దెర్ ఈజ్ డిస్హార్మనీ పెయిన్ అనేది కనబడుతుంది. ఓకే, పెయిన్ అనేది కనబడుతుంది. సో ఇప్పుడు ఏమవుతుందంటే ఇంట్లో ఇద్దరు మనుషులు కొట్లాడుకున్నారనుకోండి, ఇంటి పెద్దకి ఎలా ఉంటుంది? బాధగా ఉంటుంది. సో ఇంటి పెద్దకి బాధ ఉండాలా, లేకపోతే ఇంటి పెద్దకి దాన్ని ఎలా సాల్వ్ చేయాలో ఆ అవగాహన ఉండాలా? సాల్వ్ చేయాలి. సాల్వ్ చేయలేని పరిస్థితిలో ఏముంటుంది? బాధ ఉంటుంది. సపోజ్ సేమ్ థింగ్ యూ కన్వర్ట్ దట్ ఇన్ టు హ్యూమన్ బాడీ. ఓకే, ఇఫ్ దెర్ ఈజ్ డిస్హార్మనీ ఎనీవేర్ ఇన్ హ్యూమన్ బాడీ, బికాజ్ ఎవ్రీ పార్ట్ హ్యాస్ టు కో ఎగ్జిస్ట్ విత్ ద అదర్ పార్ట్. ఓకే, ఎవ్రీ మసిల్ హ్యాస్ టు కో ఎగ్జిస్ట్ విత్ ద అదర్ అడ్జాయినింగ్ మసిల్స్, వాట్ ఎవర్ ఈస్ దేర్. సో రసము, మాంసము, మజ్జ, అస్థి, ఇష్నాయువు, రక్తము, మేధస్సు, ఓకే, 7 ధాతువులు ఉన్నాయి కదా. ఈ అన్నీ ఒకదానికొకటి కోఎగ్జిస్ట్ అయ్యి ఉన్నాయి. ఈ కోఎగ్జిస్టెన్స్లో ఏదన్నా డిస్టర్బెన్స్ ఉందనుకోండి,
Okay, that non-coexistence is reflected as a pain in body. ఈ పెయిన్ యొక్క దృష్ట ఎవరు? మనసు. ఓకే, అది ఆస్వాదన అన్నమాట. ఆ పెయిన్ అనేది ఒక ఆస్వాదన. ఇప్పుడు ఏమవుతుందంటే, నేను శరీరం ఒకటి అనుకుంటున్నప్పుడు ఆ పెయిన్ని మనం యాంప్లిఫై చేస్తాం, యాంప్లిఫై చేస్తాం. అసలు నొప్పి చిన్నది, బట్ దాన్ని ఇంకా ఎక్కువ చేసాం. ఓకే, ఇప్పుడు ఎవరైనా మిమ్మల్ని టచ్ చేశారు లేకపోతే కొంచెం గీత పడింది, ఓకే, మీకు నచ్చిన వాళ్ళు అయితే ఊరుకుంటారు, ఇగ్నోర్ చేస్తారు. నచ్చని వాళ్ళు అయితే దాన్ని ఎక్కువ చేస్తాం కదా. ఓకే, అలానే పెయిన్ని మనకి నాలెడ్జ్ ఉంటే ఏమంటారు, దాన్ని సాల్వ్ ఎలా చేయడం అని తెలుసు. నాలెడ్జ్ లేదనుకోండి, అప్పుడు ఏమవుతుంది, దాన్ని యాంప్లిఫై చేస్తాం. చాలా ఛాన్స్ ఉంది, చాలా ఛాన్స్ ఉంది. అయితే ఈ నాన్ కోఎగ్జిస్టెన్స్ ఆఫ్ ఎనీ ప్లేస్ ఇన్ ద బాడీ, దట్ ఈస్ పెయిన్. ఓకే, ఆ పెయిన్ యొక్క దృష్ట మనసు. ఓకే, ఈ ఇంద్రియాలు, జ్ఞానేంద్రియాలు, కర్మేంద్రియాలు యొక్క దృష్ట మనసు. అయితే నిరంతరం ఈ ఇంద్రియాలు ఏం చేస్తున్నాయి అని నాకు అవగాహన ఉంది. ఓకే, నాకు అవగాహన ఉంది అంటే ఏంటంటే, ఈ మనసు ఉంది చూడండి, మనసు అనేది ఇంద్రియాలతో ముడిపడి ఉంది, రైట్? అయితే లెట్ అస్ నాట్ డూ వాట్ మైండ్ సేస్, లెట్ మైండ్ డూ వాట్ వీ సే. ఓకే, లెట్ అస్ నాట్ డూ వాట్ మైండ్ సేస్, రైట్? లెట్ మైండ్ డూ వాట్ వీ సే. సో దీనికి మీనింగ్ ఏంటి? మనసు అనేది ఒక టూల్. ఓకే, ఫర్ మీ టు కమ్యూనికేట్ విత్ బాడీ, మనసు అనేది ఒక టూల్. అయితే ఇప్పుడు నేను అని ఎక్కడున్నాను, ఇప్పుడు ఈ మనసు ఒక టూల్ లాగా యూజ్ చేయాలంటే నేను ఇక్కడ ఉంటాను, వృత్తంలో ఉంటాను అప్పుడు. ఓకే, మనసు శరీరం యొక్క దృష్ట. శరీరం అంటే ఏంటి? ఇంద్రియాల సమూహం అని చెప్పాను కదా. మనసు శరీరం యొక్క దృష్ట, వృత్తము మనసు యొక్క దృష్ట, చిత్తము వృత్తం యొక్క దృష్ట, బుద్ధి చిత్తం యొక్క దృష్ట. అయితే నేను ఎక్కడున్నాను ఇప్పుడు అనేది కావాలి, నేను ఎక్కడున్నాను నేను అనేది. ఓకే, ఇందులో ఒక బ్యూటీ ఏంటంటే, నన్ను నేను చూసుకోగలుగుతాను, రైట్? ఇప్పుడు ఏమైందంటే, నేను శరీరం అనుకున్నాను అనుకోండి, నేను ఇంకా ఏమీ చూడలేను పైన. ఓకే, సో దట్ ఈస్ కాల్డ్ యానిమల్ కాన్షియస్నెస్. Animal consciousness means what? Everything, whatever activity animal is doing, it is concerned about body. Concerned about body. Human being is not that. Human being is concerned about body and sensual gratifications as well as some higher level things. What are they? Sambandhalu. Ante kada? Sambandhalu. Dento sambandhalu? Manava sambandhalu. Naisargika sambandhalu. ఓకే, దిస్ ఎ న్యూ వర్డ్ ఐఎమ్ యూజింగ్, నైసర్గిక సంబంధాలు. అంటే దట్ న్యాచురల్ రిలేషన్స్, అంటే రిలేషన్షిప్ విత్ అదర్ నేచర్, అదర్ ఎంటిటీస్. ఓకే, దిస్ ఈజ్ దేర్. అండ్ మానవ సంబంధాలు. ఓకే, సో ఇప్పుడు ఆస్వాదన కంటే మానవ సంబంధాలు ఎక్కువనా తక్కువనా? ఎక్కువ కదా. ఎప్పుడైతే మనము సంబంధాన్ని ఫోకస్ చేస్తామో అప్పుడు మూల్యాలను ఆస్వాదిస్తాం, మూల్యాలను. ఓకే, రుచిని ఆస్వాదించాం, అంటే రుచి కూడా ఉంటుంది, రుచి సబ్సైడ్ అయిపోతుంది, మూల్యాన్ని ఆస్వాదిస్తాం. ఓకే, అయితే మూల్యాన్ని ఆస్వాదించడానికి సంబంధం ఎందుకు ఉంది? ఓకే, ఈ సంబంధం ఎందుకు ఉంది? ఈ సంబంధంలో ఏ ఏ మూల్యాలు అవసరం, ఈ సంబంధంలో ఏ ఏ మూల్యాలు అవసరం, అది చాలా ఇంపార్టెంట్. ఆ మూల్యాలను గుర్తించి నిర్వర్తించాలి. ఓకే, ప్రతి సంబంధంలో కొన్ని మూల్యాలు ప్రధానంగా ఉంటాయి, అవిటిని గుర్తించి నిర్వర్తించాలి, రైట్? అప్పుడు అది లేదనుకోండి, దెన్ దెర్ విల్ బి పెయిన్ ఇన్సైడ్. ఇప్పుడు ఏమవుతుందంటే, ఇక్కడ పెయిన్నే ఆవేశం అంటామండి. ఓకే, ఇక్కడ పెయిన్ హఠం, అంటే హఠం ఉంటే పెయిన్ ఉంది, ఇందులో పెయిన్ ఉంది. ఓకే, ల్యాక్ ఆఫ్ అండర్స్టాండింగ్ ఈజ్ ఆల్సో పెయిన్. అయితే ద మేజర్ పోర్షన్ ఈజ్ ల్యాక్ ఆఫ్ అండర్స్టాండింగ్ వలనే ఇవన్నీ యాక్టివేట్ అయి ఉన్నాయి. ఓకే, సో శరీరంలో బాధ ఉంది కదా, దానికి కారణం మనసులో ఆవేశం. మనసులో ఆవేశానికి మూల కారణం చిత్తంలో, వృత్తంలో హఠము, వృత్తంలో హఠానికి మూల కారణం చిత్తంలో భ్రమ, చిత్తంలో భ్రమకి మూల కారణం బుద్ధిలో అహంకారం. ఓకే, బుద్ధిలో అహంకారం. ఇవి ఏంటంటే, చదువుకుంటే తెలుస్తాయి, ఇది శ్రవణం అంతే. దానికి తర్వాత కావాల్సింది మననం అనేది కావాలి. ఓకే, మననము, దాని తర్వాత నిధిధ్యాసనము అంటారు దాన్ని. ఓకే, దాన్నే ప్రతీతి అంటారు. ఏ లాంగ్వేజ్ యూస్ చేసినా మీరు, ఇట్ ఈస్ అప్ టు యూ. ఓకే, అంటే ది మీనింగ్ ఏంటంటే, శ్రవణము అంటే మనకు ఇది కనిపిస్తుంది, ఫామ్ కనిపిస్తుంది, మననంలో ప్రాపర్టీ కనిపిస్తుంది, మననంలో ప్రాపర్టీ కనిపిస్తుంది. ఈ
నేచురల్ క్యారెక్టరిస్టిక్ దట్ ఈస్ పార్టిసిపేషన్ ఇన్ లార్జర్ ఆర్డర్ ఉంది చూడండి, ఇది సాక్షాత్కారం ద్వారానే కనిపిస్తుంది. ఓకే, ఇది బోధ ద్వారా కనిపిస్తుంది, ఇది అనుభవం ద్వారా కనిపిస్తుంది. ఈ మూడు కనిపిస్తే మన బిహేవియర్ ఏదైనా ఎంటిటీ పట్ల డెఫినెట్ అయిపోతుంది. ఈ మూడు కనిపించకుండా ఈ రెండే కనిపిస్తున్నాయి అనుకోండి, మన బిహేవియర్ ఆ ఎదుటి మనిషి పట్ల కానీ ఆ వస్తువు పట్ల కానీ ఇండెఫినెట్గా ఉంటుంది. సో ఈ మూడు కనబడాలి. ఈ మూడు కనబడమే అండర్స్టాండింగ్. ఈ మూడు కనబడడం అంటే అర్థం అవ్వడం అండి. అర్థం అవ్వడమే అండర్స్టాండింగ్. అండర్స్టాండింగ్ అంటే ఏంటి? కోఎగ్జిస్టెన్స్ యొక్క రియలైజేషన్, ఇనేట్నెస్ యొక్క అంటే అండర్స్టాండింగ్, తర్వాత నేచురల్ క్యారెక్టరిస్టిక్స్ యొక్క కాంటెంప్లేషన్. ఓకే, సత్యం యొక్క అనుభవము, వాస్తవికత యొక్క బోధ, యథార్థం యొక్క చింతన, ఈ మూడింటినే రైట్ అండర్స్టాండింగ్ అన్నాం. రైట్ అండర్స్టాండింగ్ ఎప్పుడైతే నా లోపల రైట్ అండర్స్టాండింగ్ ఉంటాయో, ఇక దిస్, అప్పుడు దీంట్లో విచారంలో సమాధానం ఉంటుంది. విచారంలో సమాధానం ఉంటే వ్యవహారంలో న్యాయం ఉంటుంది. ఓకే, వ్యవహారంలో న్యాయము, వ్యవసాయంలో ఈ దిస్ వన్ ఏమంటారు, సమృద్ధి. ఓకే, మ్యూచువల్ ప్రాస్పెరిటీ. రైట్, సో దిస్ ఈజ్ ద ఎంటైర్ కన్స్ట్రక్ట్. ఓకే, పదే పదే ఇదే చూడాల్సిన అవసరం ఉంది. దెర్ ఇస్ నో అదర్ థింగ్. ఓకే, ద మూమెంట్ వీ రియలైజ్ ద కోఎగ్జిస్టెన్స్, ఓకే, వీ విల్ రియలైజ్ దట్ ఎవ్రీ యూనిట్ ఇన్ ఎగ్జిస్టెన్స్ ఈజ్ సబ్మర్జ్డ్ ఇన్ స్పేస్. ఎవ్రీ యూనిట్ ఇన్ ఎగ్జిస్టెన్స్ ఈజ్ సబ్మర్జ్డ్ ఇన్ స్పేస్ లా ఉంది కదా, సబ్మర్జ్డ్. దాన్ని తెలుగులో సంపృక్తము అంటాం. సంపృక్తము అంటే దాంట్లో మూడు విషయాలు ఉన్నాయండి. ఒకటి ఏంటంటే మునిగి ఉండడము, నాని ఉండడము, అండ్ చుట్టుముట్టి ఉండడం, అంటే సరౌండెడ్ బై. ఎస్, ఓకే. సో మునిగి ఉండడము అంటే ఏంటి? సారీ, తడవడము అంటున్నారు చూడండి, అబ్జార్బ్ అయ్యి ఉంది, దానివల్ల ఎనర్జీ ఉంది ఎవ్రీ యాటమ్, ప్రతి దాంట్లో. తర్వాత సెల్ఫ్ ఆర్గనైజ్డ్ అయ్యి ఉంది, సరౌండెడ్ బై అన్నందుకు సెల్ఫ్ ఆర్గనైజ్డ్ అయ్యి ఉంది. ఓకే, మునిగి ఉండడం వల్ల రికగ్నైజెస్ ఇట్ రిలేషన్షిప్ విత్ అదర్ యూనిట్ అండ్ ఫుల్ఫిల్స్ ఇట్. ఓకే, రికగ్నైజెస్ ఇట్స్ రిలేషన్షిప్ విత్ అదర్ యూనిట్ అండ్ ఫుల్ఫిల్స్ ఇట్. ఓకే, సో దిస్ అండ్ దిస్, ఈ మూడింటిని సంయుక్తంగా మనం సంపృక్తము అన్నాం. సంపృక్తము. ఓకే, అయితే ఎప్పుడైతే రియలైజేషన్ అనేది అర్థమవుతుందో మనకి, ఈ నేను సంపృక్తం అంటే స్పేస్లో ఉన్నాను అనేది నాకు అర్థమవుతుందో, అప్పుడు నాకు ఆ క్రియలు అర్థమవుతాయి చూడండి, దాన్నే జీవన జ్ఞానము అన్నాం. ఎప్పుడైతే ఫోర్ ఆర్డర్స్ కనిపిస్తాయో, అండర్స్టాండింగ్ ఆఫ్ ద హార్మోనీ ఇన్ ఫోర్ ఆర్డర్స్, అదే అస్తిత్వ జ్ఞానము. అస్తిత్వ జ్ఞానము, వాట్ వీఆర్ కాంటెంప్లేటింగ్ ఈజ్ పార్టిసిపేషన్ ఇన్ లార్జర్ ఆర్డర్, అంటే నా రోల్ లార్జర్ ఆర్డర్లో ఏంటి అనేది ఉంది చూడండి, అదే నిశ్చిత మానవీయ ఆచరణ జ్ఞానము. ఇక ఇవన్నీ మూడు జ్ఞానాలు. ఓకే, మూడు జ్ఞానాలు. సో దిస్ ఈజ్ యువర్ సెకండ్ వన్. ఓకే, తర్వాత బోధ అండర్స్టాండింగ్. ఓకే, ఇది ఎప్పుడైతే ఇది వదిలేస్తామో ప్రాబ్లం అప్పుడు స్టార్ట్ అవుతుంది. ఎప్పటివరకు అయితే ఉంటుందో అప్పటి వరకు వీ విల్ బీ ఇన్ అష్యూర్డ్ పొజిషన్. ఓకే, నౌ లెట్స్ గో బ్యాక్ టు యువర్ ఫస్ట్ క్వశ్చన్. వాట్ ఈస్ యువర్ ఫస్ట్ క్వశ్చన్? వ్యక్తిగత పరంపర. దానికి ఒక ఎగ్జాంపుల్ ఇస్తానండి. ఇక్కడ మానవ పరంపర అన్నాం, మానవ పరంపర. అయితే మానవ పరంపర మీరు అంటుంది కుటుంబ పరంపర. మానవ పరంపర కోసము ముందు తనకు తానుగా కుటుంబపరంగా కొంత ఎగ్జిస్టెన్స్ కోసం డిస్ట్రాయ్ చేశాడు, అది మానవ పరంపర అయింది. ముందు నేను చేసుకున్నాను కాబట్టి తను బాగుంది అని అందరూ ఫాలో అయ్యారు. నో, నేను స్టార్ట్ చేశాను కాబట్టి పనిష్మెంట్ నేను అనుభవిస్తున్నానా? సో ఇదేంటంటే ఇది ఉంది కదా, ఎంత అయితే మనకు అర్థమవుతుందో, ఓకే, ఎంత అర్థమవుతుందో అంత ఆలోచించలేము. ఓకే, ఎంత అర్థమవుతుందో మనకి అంత ఆలోచించలేము. ఓకే, అండర్స్టాండింగ్ ఈజ్ మోర్ దాన్ థింకింగ్, రైట్? ఓకే, ఎంత ఆలోచిస్తామో అంత చెయ్యలేము. అర్థమవుతుంది కదా, మీరు చెక్ చేసి చూడండి ఒకసారి, మీరు ఎన్ని ఆలోచిస్తున్నా అన్ని చేయగలుగుతారా? పని ఎప్పుడూ మిగిలి ఉంటుంది, రైట్? ఎంత ఆలోచిస్తారో అన్ని చేయగలుగుతారా? చేయలేరు కదా, అంటే ఎప్పుడూ ఉంది. ఓకే, ఎంత చేస్తారో, ఓకే, ఎంత చేస్తున్నారు కదా, చేసిన తర్వాత దాని అవుట్పుట్ వస్తుంది కదా, అంత అనుభవించలేరు అవుట్పుట్ని. ఎంత చేస్తారో అంత అనుభవించలేరు అవుట్పుట్ని.
ఓకే, ఏదైతే మిగిలింది చూడండి, ఆ మిగిలిన దాన్నే ప్రారంభము అంటాం. ప్రారంభము అంటే డెస్టినీ అంటది. డెస్టినీ మీన్స్ దట్. ఏదైతే మిగిలింది చూడండి, శేషం ఉంది చూడండి, మీరు చేసింది మీ రిసీవ్ చేసుకోవాలని ఉంది చూడండి, అది ప్రారంభం. రైట్, మంచి అయినా చెడైనా వాట్ ఎవర్ దట్ యు హవ్ టు రిసీవ్. రైట్, నౌ వాట్ విల్ హ్యాపెన్? యు హవ్ టు రిసీవ్, దట్ ఈస్ రిమైనింగ్. ఓకే, సో ఇప్పుడు మీరు ఒక్కరని కాదు, మొత్తం హోల్ మానవ పరంపర ఎంతనైతే చేసిందో అంత రిసీవ్ చేసుకోలేదు, మిగిలింది. ఆ మిగిలింది ఎవరు ఎవరు తీసుకుంటున్నారు? నెక్స్ట్ జనరేషన్ తీసుకుంటుంది. మిగిలింది ఎవరు తీసుకుంటున్నారు? నెక్స్ట్ జనరేషన్ తీసుకుంటుంది. అలా అని మొత్తం ఎగ్జిస్టెన్స్ డిస్టర్బ్ అవ్వలేదండి. ఓకే, డిస్టర్బ్ అవ్వలేదు, అడవి తగలబడిపోతుంది, డిస్టర్బ్ అయిపోయింది కదా. ఓకే, బట్ ఆ దాని ద్వారా కొన్ని సీడ్స్ ఎలా అంటే అవి వేడెక్కేసి నెక్స్ట్ జర్మినేషన్కి రెడీగా ఉన్నాయి. దట్ ఈజ్ ఆల్ దేర్ ఇన్ ద ప్రాసెస్. అంటే ఏంటి, ఇవన్నీ మనము కావాలని చేయకుంటే తప్ప నియతి సహజ క్రమంలో జరిగే పరిణామాలు ఇవన్నీ. నియతి సహజ క్రమంలో జరిగే పరిణామాలు. సో వీ నీడ్ నాట్ వరీ అబౌట్ వాట్ విల్ హ్యాపెన్ టు ప్లాంట్స్, వాట్ విల్ హ్యాపెన్ టు యానిమల్ స్పీషీస్, వాట్ విల్ హ్యాపెన్ టు ఎవ్రీథింగ్. నో నీడ్. వీ నీడ్ టు వరీ ఓన్లీ అబౌట్ అవర్ అండర్స్టాండింగ్. ఓన్లీ అబౌట్ అవర్ అండర్స్టాండింగ్. ఎప్పుడైతే మన అండర్స్టాండింగ్ పెరుగుతూ ఉంటుందో, మన వివేకం ద్వారా ఏదైతే లక్ష్యాన్ని మనం ఫిక్స్ చేశామో, మానవ పరంపర దాని దగ్గరికి వెళ్తుందా లేదా అనేది చెక్ చేస్తాం. ఓకే, రైట్. అదర్వైజ్ వీ స్టార్ట్ థింకింగ్ అబౌట్ ఓకే దెన్ ప్రకృతి వైపరీతాలు ఎందుకున్నాయి. రైట్, యా, హూ నోస్, దెర్ ఈజ్ ఎ ఫ్లో ఆఫ్ మినరల్స్ ఇన్ ద గ్రౌండ్, ఇన్సైడ్ ద గ్రౌండ్. ఓకే, రైట్. ప్రకృతి వైపరీత్యాలలో జంతువులను చనిపోవట్లేదు. కొన్ని సందర్భాల్లో డిస్ట్రాయ్మెంట్ కూడా నీడ్ కదండి. ఇప్పుడు సే ఫర్ ఎగ్జాంపుల్ యాన్సెంట్ టు మెడివల్, మెడివల్ టు మోడర్న్ ట్రాన్స్ఫర్మేషన్ పీరియడ్ ఒకసారి మనం తీసుకుంటే, మానవుడు ప్రాచీన కాలంలో తీసుకుంటే ఆవాసాలు ఏర్పాటు చేయడం కోసం అడవులు వీటిని డిస్ట్రాయ్ చేయవలసి వచ్చింది. సో అక్కడ దట్ ఈస్ నీడ్ అన్నమాట. నేను దేన్ని ఎండోర్స్ చేయట్లేదండి. నేను ఐఎమ్ నాట్ ఎండోర్సింగ్ దట్. బట్ ఇఫ్ దట్ ఈస్ హ్యాపెనింగ్, వాట్ ఐఎమ్ టెల్లింగ్ ఈజ్ యూ నీడ్ నాట్ వరీ అబౌట్ ఇట్ రైట్ నౌ. ఓకే, యూ నీడ్ నాట్ వరీ అబౌట్ ఇట్. సో లెట్ అస్ వరీ అబౌట్ వాట్ వీ క్యాన్ డూ. లెట్ అస్ వరీ అబౌట్ వాట్ వీ క్యాన్ డూ. అర్థమైంది కదా. బాధ మనకి ఎప్పుడొస్తుందంటే మనం ఏదైతే చెయ్యాలో అది చేయలేదనుకోండి, అప్పుడు బాధ కలుగుతుంది. రైట్, సో ఇప్పుడు ఏం చేయాలనుకుంటున్నామంటే అన్నీ చేయాలనుకుంటున్నాము. బట్ అన్నీ చేయాలనుకున్నంత కాంపిటెన్స్ మన దగ్గర ఉండాలి కదా. కాంపిటెన్స్ కూడా ఉందండి, మరి ఇంకేమైంది? ఎందుకు చేయట్లేదు అంటే, లే పైన వాళ్ళు అలౌ చేయట్లేరు నన్ను. ఓకే, ఈ పైన వాళ్ళు అలౌ చేసేటట్టు నన్ను నేను తయారు చేసుకోవడం కూడా కాంపిటెన్సే. ఓకే, సో లెట్ అస్ వరీ అబౌట్ వాట్ వీ క్యాన్ డూ ఇన్ ఎవ్రీ గివెన్ సిచ్యువేషన్, ఇన్ ఎనీ అడ్వర్స్ సిచ్యువేషన్ వాట్ వీ క్యాన్ డూ. అందుకనే ప్రతి మనిషి దగ్గర కల్పనాశీలత అండ్ కర్మ స్వతంత్రత ఇది ఎవ్వరూ తీసుకోలేరు. ఎవ్వరూ తీసుకోలేరు. నా కల్పనాశీలతని ఎవరు తీసుకోలేరు, నా కర్మ స్వతంత్రాన్ని ఎవరు తీసుకోలేరు, అన్లెస్ అంటిల్ ఐఎమ్ ఇన్ బాండేజ్. ఓకే, నేను ఇచ్చాబంధనము, విచారబంధనము, ఆశాబంధనంలో ఉంటే తప్ప ఎవరు నా నుంచి వేరు చేయలేరు దాన్ని. నోబడీ కెన్ స్టాప్ మై థింకింగ్. మై థాట్స్ ఆర్ స్టాప్డ్ బికాస్ ఆఫ్ మై ఓన్ మాన్యతాస్, దే ఆర్ బౌండరీస్. అయితే నేను పెయిన్లో ఉన్నాను అనుకోండి, ఎప్పుడన్నా పెయిన్లో ఉన్నప్పుడు నాకు నా మాన్యతలు కనబడాలి. రిమెంబర్ దిస్ వన్. నాకు ఎప్పుడన్నా బాధ కలుగుతుంది అనుకోండి, ఆ టైం ఈజ్ ద బెస్ట్ టైం ఫర్ మీ టు సీ నా మాన్యత ఏంటి, నా కండిషనింగ్ ఏంటి. కండిషనింగ్ వల్లనే పెయిన్ వస్తుంది నాకు. ఆ కండిషనింగ్ కనబడి ఆ కండిషనింగ్ మీద వర్క్ చేసామనుకోండి, ఎనఫ్. ఓకే, అలా అది వదిలేసి ఎదుటి మనిషి మీద పనిచేస్తున్నాం మనం. ఓకే, రైట్. పెయిన్కి కారణం నా ఒక కండిషనింగ్, ఏదో ఒక కండిషనింగ్ అది మీట్ అవ్వట్లేదు, దానివల్ల నాకు పెయిన్ వచ్చింది, దర్ ఈజ్ అ ప్రాబ్లం. సో ఇఫ్ ఐ సీ దాట్ అండ్ వర్క్ ఆన్ దట్ కండిషనింగ్, దెన్ థింగ్స్ విల్ గో స్మూత్లీ. ఇంకా ముందు ముందుకు వెళ్ళిపోతాను నేను. అది ఎస్ సార్, ఇంకెనీ అదర్ క్వశ్చన్స్? ఎంత అర్థమైందో అంత ఆలోచించలేము, ఎంత ఆలోచించగలిగామో అంత చేయలేము. ఎంత ఇంత చెప్పేది, ఎంత చేసామో దాని నుంచి అవుట్పుట్ వస్తుంది కదండి. అవుట్పుట్ అనుభవించలేము. ఏదైతే మిగిలింది చూడండి, శేషం మిగిలింది కదా, దాన్నే ప్రారంభం అంటారు. ప్రారంభం అంటే అది.
వర్క్లో మిగిలిన అంతవరకేనా లేదా పైన థింకింగ్లో లేదా అవుట్పుట్లో కింద లాస్ట్ అవుట్పుట్లో లాస్ట్ అవుట్పుట్ అనుభవించిన తర్వాత మిగిలింది డెస్టినీ అది డెస్టినీ అంటే గమ్యం అది మీకు వచ్చేస్తుంది లేండి సత్వము స్వాస్థ్య అవి రెండు చెప్పండి సార్ సత్వము స్వతంత్రత స్వత్వము అని చెప్పారు కదా అవునండి అదేంటి సార్ సత్వము కాదండి స్వత్వము 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 అంటే ఈ మూడు క్రియలండి రియలైజేషన్ అండర్స్టాండింగ్ మూడు క్రియలు ఓకే రియలైజేషన్ అండర్స్టాండింగ్ అండ్ చింతన అనుభవము బోధ చింతన ఈ మూడింటిని కలిపితే స్వత్వము అంటాం మనిషి యొక్క స్వత్వము 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 అంటే ఇన్నేట్నెస్ అండి ఇన్నేట్నెస్ అంటే ద వన్ విచ్ కెనాట్ బి చేంజ్డ్ బై ఎనీథింగ్ ఓకే టైం ద్వారా మారదు ఎంత ఒత్తిడి ద్వారా కూడా అది మారదు ఫర్ ఎవ్రీబడి సార్ ఇట్ ఈస్ సేమ్ ఫర్ ఎవ్రీబడి అదే కదా రియలైజేషన్ అదే కదా ఇప్పుడు ఎప్పుడైతే నాకు నా నేను రియలైజ్ అయ్యాను అనుకోండి నాకు రియలైజ్ కోఎగ్జిస్టెన్స్ రియలైజేషన్ అయ్యింది అనుకోండి అప్పుడు ఏం తెలుస్తుందంటే మీరు ఏమన్నా చేయండి నాకు మీ రియలైజేషన్ నాకు తెలుసు ఏంటి యు హవ్ నాట్ రియలైజ్ యట్ బట్ ఐ నో దట్ మీ స్వభావం ఇది ఓకే అంటే మనిషి యొక్క ధర్మము సుఖంగా జీవించడము మీరు సుఖంగా జీవించాలనడానికే ఎన్నో చేస్తున్నారు అంటే ఏమంటారు నన్ను కొడుతున్నారు తిడుతున్నారు ఏమైనా చేస్తున్నారు అన్నిటికీ కారణం ఏంటి యూ వాంట్ టు బీ హ్యాపీ దట్స్ ఆల్ అయితే ఇప్పుడు నౌ వాట్ ఐ షుడ్ డూ ఐ షుడ్ హెల్ప్ యూ టు బికమ్ హ్యాపీ దట్స్ ఆల్ అంతే కదా స్వార్థం అంటే అది స్వార్థం అంటే అది నా హ్యాపీనెస్ కోసం నేను చేస్తున్నాను చూడండి అది స్వార్థం అన్నీ ఏ పని అయినా సరే నేను సుఖంగా ఉండడానికి చేస్తున్నాను అది స్వార్థం ఓకే మానవుని యొక్క శరీరము ఇంద్రియాల సమూహం అన్నారు ఈ ఇంద్రియాలు ఏంటి వాటి ఒకదాని మీద ఏ విధంగా ఒకటి డిపెండ్ అయ్యి ఉంటుంది మనకు మానవుని యొక్క శరీరము ఇంద్రియాల సమూహం అన్నారు ఈ ఇంద్రియాలు ఏంటి వాటి గురించి కొంచెం ఇంద్రియాలు అంటే ఈ శబ్దము స్పర్శ రూపము రసము గంధము జ్ఞానేంద్రియాలు కర్మేంద్రియాలు ఉన్నాయి కాళ్ళు చేతులు ఆల్ దట్ ఫైవ్ ఓకే సో జ్ఞానేంద్రియాలు 5 కర్మేంద్రియాలు 5 సో ఇప్పుడు మనం బయటకు ఎక్స్ప్రెస్ చేయాలంటే ఏం యూజ్ చేస్తున్నాం కర్మేంద్రియాలు యూజ్ చేస్తున్నాం వాటంతట అవే యూజ్ నడుస్తున్నాయా లేదు కదా మీరు ఇన్పుట్ ఇస్తున్నారు కదా మీరు ఏ ఇన్పుట్ ఇస్తున్నారో మీకు అవేర్నెస్ ఉండి ఇస్తున్నారా లేదా మీరు చెక్ చేయండి ఒకసారి మోస్ట్ ఆఫ్ ద టైమ్స్ ఏంటి మనం స్పృహ లేకుండానే పనులు చేస్తున్నాం ఎంతో కష్టపడి మంచి ఇల్లు కట్టుకున్నాము మంచి ఫుడ్ తిందాం అనుకుంటున్నాము లాస్ట్కి లంచ్ దగ్గర కూర్చున్న తర్వాత లంచ్ తింటున్నాం ఇంకేవో ఆలోచిస్తున్నాం చేస్తున్నాం కదా ఓకే సో వాట్ ఐఎమ్ టెల్లింగ్ ఈజ్ వీఆర్ నాట్ ఆ మూమెంట్ ఉంది చూడండి ఆ మూమెంట్లో నాతో ఏమేమి జరుగుతున్నాయో దాని మీద ధ్యాస లేదు ఇంకెక్కడికో వెళ్ళిపోయాం రైట్ ఇంకెక్కడికో ఎందుకు వెళ్ళిపోయామండి ఇప్పుడు ఈ మనసు ఉంది కదా మనసుకి శరీరానికి ఇంట్రాక్షన్స్ మీరు చదవాలనుకుంటున్నారు ఓకే ఒక పారాగ్రాఫ్ ఉంది రైట్ ఒక వర్డ్ ఉంది వర్డ్ ఒక వర్డ్ చదవడానికి మైండ్ డజంట్ నీడ్ టైమ్ మచ్ టైమ్ అంటే ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్లో ఇట్ టేక్స్ దట్ ఓకే ఆఫ్టర్ దట్ ఇట్ వెంట్ సమ్వేర్ ఎల్స్ ఫినిష్ ఓకే అప్పుడు ఏంటంటే మనము ఆ వర్డ్ని నియంత్రించామనుకోండి ఆ వర్డ్లోనే మనం ఉన్నామనుకోండి మైండ్ ఉంచామనుకోండి అక్కడే ఉంచాం రైట్ దాని గురించి ఆలోచిస్తున్నాం దాని గురించి కోరిక ఉందనుకోండి ఎస్ దెన్ వీ విల్ రీచ్ దట్ వర్డ్ అంటే ఆ వర్డ్ ఏ వస్తువునైతే ఇంగితం చేస్తుందో ఆ వస్తువు యొక్క నేచురల్ క్యారెక్టరిస్టిక్స్కి ఇన్నేట్నెస్కి కోఎగ్జిస్టెన్స్ దగ్గరికి వెళ్ళిపోతాము ఇది చేయాల్సింది ఇప్పుడు ఏమైందంటే ఈ ఫామ్ కూడా వెలగట్లేదు మన లోపల ఓకే ఎన్నిసార్లు ఊరికే చదువుతున్నాం ఎక్కడికి ఎప్పుడైతే మీరు ఇక్కడికి వచ్చి చదివారో ఇట్ విల్ రిమైన్ విత్ యూ ఇన్ వన్ షాట్ ఓకే రైట్ ఆ వన్ షాట్కి ఈ రెండు చాలు ఫామ్ అండ్ ప్రాపర్టీకి వచ్చేసారంటే ఒకసారి చదివితే ఇంకా అది ఎప్పటికీ ఇట్ విల్ రిటైన్ విత్ యూ ఓకే వేర్ ఇట్ విల్ రిటైన్ విత్ యూ ఇన్ చిత్తము ఇక్కడ ఆగిపోయి ఉంటుంది అది ఇంకా ఉంది మన దగ్గరే ఉంది అది మన దగ్గర ఉంది కాబట్టి ఈ మూడు తీసుకురావచ్చు దాంట్లోంచి ఓకే రూపము గుణము స్వభావము ధర్మము పరమధర్మము
ఓకే, అయితే రూపము గుణము నాకు ఒక్కసారి చదవగానే లోపలికి వచ్చేసాయి, రైట్? దట్ మీన్స్ ఇట్ ఈస్ దేర్ విత్ మీ, ఐ కెన్ రీప్రొడ్యూస్ ఇట్. ఏం రీప్రొడ్యూస్ చేయగలుగుతాను? రూపము గుణాన్నే రీప్రొడ్యూస్ చేయగలుగుతాను. ఓకే, రూపము గుణాన్నే, అయితే నేను చూసిందే రిప్రజెంట్ చేయగలుగుతాను. నేను చూసింది, నేను చూడంది రిప్రజెంట్ చేయలేను. ఓకే, మీకు ఫస్ట్ వర్క్షాప్లో నేను ఒక ఎగ్జాంపుల్ ఇచ్చానండి, సంవాదము వివాదం గురించి ఎగ్జాంపుల్ ఇచ్చాను, గుర్తుందా? ఈ పెన్ను చూపించాను చూడండి, ఇక్కడ ఇక్కడ లీడర్ అని రాసింది, లీడర్ ఆర్ట్ అని రాసింది, నా సైడ్ రాసలేదు. నేను ఏం చూశాను? వైట్ చూశాను. ఓకే, మీరు రాసింది చూశారు. నేను సంపూర్ణమైన వస్తువును చూడలేదండి, నేను సగం వస్తువుని చూశాను, మీరు కూడా సగం వస్తువుని చూశారు, రైట్? నేను సగం వస్తువుని చూసేసి మిగతా సగాన్ని ఇమాజిన్ చేస్తున్నాను. ఓకే, మొత్తం వస్తువు చూడలేరు మీరు ఎప్పుడు. ఓకే, ఇప్పుడు చూస్తున్నారనుకోండి, మీరు మొత్తం చూసినట్టేనా? ఇలా ఇలా తిప్పేస్తే మొత్తం చూసినట్ట? ఎలా చూశారు? ఎప్పుడైనా సరే మీరు సగమే చూస్తారు, మిగతా సగం మీ మీ ఇమేజ్లో క్రియేట్ చేస్తారు, ఇక్కడ ఇక్కడ క్రియేట్ చేస్తారు, సగమే కనిపిస్తుంది. ఓకే, మిగతా సగం ఇమేజ్లో క్రియేట్ చేస్తారు. నిజంగా ఒకసారి చూడండి, ఇక్కడ నేను కనుక ఇక్కడ మధ్యలో కట్ చేశాను అనుకోండి, ఈ సెకండ్ పార్ట్ లేదు ఇక్కడ. మీరు ఇది చూశారనుకోండి, ఏమనిపిస్తుంది? ఇది రౌండ్ పెన్ అనిపిస్తుందా? అప్పుడు ఇప్పుడు తిప్పి చూపిస్తే రౌండ్ లేదు వెనక సైడ్. ఈ సగం పార్ట్ రౌండ్ అని ఎలా కన్స్ట్రక్ట్ అయ్యింది? ఇమేజ్ చేశాం కదా, అది అన్నిటికీ ఉండొచ్చు ఉండకపోవచ్చు, అంతే కదా? అన్నిటికీ ఉండొచ్చు ఉండకపోవచ్చు, దిస్ ఇస్ ఆల్సో రియాలిటీ. ఇప్పుడు ఏమైందంటే, మీరు ఉన్నది చూశారు, నేను లేనిది చూశాను, మన ఇద్దరం మాట్లాడుకుంటున్నాం, ఏమవుతుంది? మీరు ఉన్నదని వాదిస్తారు, నేను లేదని వాదిస్తాను, క్లియర్? అయితే మీరు ఫామ్ చూశారు సగం, నేను సగం ఫామ్ చూశాను, ఇప్పుడు ఏమవుతుంది? వివాదం అయిపోతుంది. సంవాదం అంటే ఏంటి? మీది కూడా రైట్ ఉండొచ్చు కదా, నాది కూడా రైట్ ఉండొచ్చు కదా, అదొకటి, అక్కడితో ఆగిపోతుంది. ఓకే, ఇంకోటి ఏంటంటే, సంబంధం అర్థమైంది అనుకోండి, ఓకే సరే నేను రేపు పొద్దున ఎక్స్ప్లెయిన్ చేయగలుగుతాను ఇతనికి, ఇప్పుడు ఎందుకు గొడవ? ఒక పెన్ ఈజ్ ఎ మైనర్ థింగ్, లెట్ ఇస్ నాట్ ఫైట్ ఆన్ దిస్ పెన్. అలా కాదు, విల్ గో ఇన్ టు డిబేట్ విత్ ఫ్రెండ్. ఓకే, ఇప్పుడు ఏమవుతుంది? డిబేట్లోకి వెళ్ళినప్పుడు డిబేట్ గెలవాలనుకుంటారా ఓడిపోవాలనుకుంటారా? డిబేట్ గెలుస్తారు, ఫ్రెండ్ని ఓడిపోతారు, పోయింది. సో ఇప్పుడు ఏది బాధ ఎక్కువ ఉంది? రిలేషన్ పోయిందని. కొద్ది రోజుల తర్వాత పెన్ను చూశారు మీరు, చూడగానే అరే రాసింది రాసలేదు రెండు ఉన్నాయి, ఏం చేయాలి ఇప్పుడు? ఓకే, నేను వెళ్ళేసి ఆ ఫ్రెండ్షిప్ని మళ్ళీ రిటైన్ చేయాలంటే కష్టం, అహమడ్డం వచ్చేసింది, అది ఇక్కడ ఉంది, ఇక్కడ ఆపరేట్ అవుతుంది, అండర్స్టాండింగ్ దగ్గర అహమడ్డం వచ్చేసింది. ఏంటి, నేను పెద్దవాడిని, వాడు చిన్నవాడు, వాడే రావాలి కదా నా దగ్గరికి, అయిందా? ఓకే, ఇవన్నిటి నుంచి బయటపడాలంటే ఇది కనబడాలి. ఓకే, ఇది సాక్షాత్కారం. ఓకే, పార్టిసిపేషన్ ఇన్ లార్జర్ ఆర్డర్, నేను ఎలా పార్టిసిపేట్ చేస్తున్నాను అనేది. ఓకే, రూపము గుణము స్వభావము ఇది. ఓకే, రైట్? మనకి వస్తువు స్వభావం ఇంపార్టెంటా, మనిషి స్వభావం ఇంపార్టెంటా? అర్థమైంది కదా, మనిషి స్వభావం చాలా ఇంపార్టెంట్. అయితే ఎప్పుడైతే గురుమూల్యం అర్థమవుతుందో అప్పుడు లఘుమూల్యం అనేది దాని లోపలికి వెళ్ళిపోతుంది, దాని లోపలికి, ఇట్ విల్ బికమ్ పార్ట్ ఆఫ్ ఇట్. ఓకే, ఇప్పుడు ఏమైందంటే, లఘుమూల్యం నుంచి గురుమూల్యం యొక్క అంచనా వేస్తున్నాము, పాసిబుల్ కాదు. ఓకే, చిన్నదాంతో పెద్దది కొలవలేము మనం, అర్థమైంది కదా? పెద్దదాంతో చిన్నదాన్ని మూల్యాంకనం చేయొచ్చు, అంటే ఎవాల్యుయేట్ చేయొచ్చు, చిన్నదాంతో పెద్దదాన్ని ఎవాల్యుయేట్ చేయలేము, అంతే కదండి? ఓకే, ఇఫ్ యు గివ్ లైక్ ఎ 10th క్లాస్ స్టూడెంట్ గ్రాడ్యుయేషన్ ఎగ్జామ్ ఆన్సర్ పేపర్స్ టు ఎవాల్యుయేట్, విల్ యూ బి ఏబుల్ టు డూ ఇట్? నో. హయ్యర్ పర్సన్ కెన్ ఎవాల్యుయేట్ ద లోవర్ పర్సన్? ఏమైంది ఇక్కడ? ఇక్కడ ఏమైంది, రైట్? హయ్యర్ పర్సన్ నోస్ ద వాల్యూ ఆఫ్ దిస్ వన్. ఎవరికైతే వాల్యూ తెలుసో వాళ్ళు చేస్తేనే అది ఎవాల్యుయేషన్, ఎవరికైతే వాల్యూ తెలుసో వాళ్ళు చేస్తేనే అది ఎవాల్యుయేషన్, అర్థమైంది కదా? సో అలా ప్రతి మూల్యాన్ని మనము, అంటే సంబంధం ఉంది కదా, సంబంధము మూల్యము మూల్యాంకనము ఉభయతృప్తి, దీస్ ఆర్ ఫోర్ థింగ్స్ అండి. సంబంధము మూల్యము మూల్యాంకనము, మూల్యాంకనము అంటే వాల్యుయేషన్ అండ్ ఉభయతృప్తి, మ్యూచువల్ హ్యాపీనెస్. ఓకే, నౌ లెట్ మీ